విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి సుధాకర్ పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైన పద్ధతి కాదని ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే డాక్టర్ సుధాకర్ ని బ్రతికించింది అని శ్రీకాకుళం జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు బోనాల అప్పారావు అన్నారు. ఒక డాక్టర్ పై ఇంత దౌర్జన్యం చేస్తూ కేసులు పెట్టి అరెస్టు చేయించి పిచ్చివాడు అని ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం దారుణమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల హైకోర్టు స్వీకరించి ప్రభుత్వానికి చెంప పెట్టినట్లుగా న్యాయమైన తీర్పు ఇచ్చిందని, ఈ కేసుని సిబిఐకి బదలాయించడం హైకోర్టు భారత రాజ్యాంగాన్ని కాపాడిన విధముగా తీసుకున్న నిర్ణయానికి దళిత సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ మైనార్టీల హక్కులు కాలా రాస్తున్నారు. ఈవేళ డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో నర్సీపట్నం డాక్టర్ హాస్పిటల్లో కరోనా గురుండి హాస్పిటల్లో బ్లౌజులు లేవు అన్నంత మాత్రాన ఆయన్ని స్వస్థం చేయడం, ఉద్యోగులను స్వస్థం చేయడం ఏంది? దానికోసం న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సుధాకర్పై సిగ్గులు కేసు చూడకుండా, కనీసం బాధ్యత గల డాక్టర్ చూడకుండా, ప్రాణాలు కాపాడే డాక్టర్గా చూడకుండా షెడ్యూల్ కాస్ట్ అనే వ్యక్తి పైన పోలీసులు దౌర్జన్యంగా ఎలుక చేతులు కట్టి మంటు టండలో పడేస్తే రోడ్డు మీద కనీసం పట్టించుకుని నాదుడు ఎవరు లేదు. ఓనే కట్టేటప్పుడు ఆయన అయితే తప్పు చేస్తే చేయొచ్చు, చేసిన తర్వాతను గవర్నమెంట్ పరమైన చట్టపరమైనటువంటి ఏదో వ్యక్తి చేయాలా? అంతేగాని ఏదో రాజుల పరిపాలనలో జరిగినట్టుగా రెండు చేతులు కట్టి రోడ్డు మీద పడేసి ఇల్లు కాలిపోయి దెబ్బలు విపరీతంగా లాఠీతో కొట్టి పోలీస్ స్టేషన్కి కొట్టుకుపోయి అక్కడ నుండి ఈయనకి మత్తి భ్రమించింది, పిచ్చోడైపోయాడు, పిచ్చి హాస్పిటల్ జాయిన్ చేయడం అంటే ఎంత దారుణమైనది వ్యవస్థ కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసిన అన్యాయమే జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఈవేళ పరిస్థితి బాగుంది. ఎటు అట్రాసిటీ కేసులు అని చెప్పేసి కూడా అవి కూడా వెలుగు చేస్తూ ఉన్నారు. ఈవేళ సుధాకర్ కేసు అనేది పట్టించుకోకపోవడం కారణం ఏంటి అర్థం కాదు. ఈవేళ అనేక న్యాయస్థానాలు ఉన్నాయి, కాపాడుకోగలిగినాం. న్యాయస్థానమే లేకపోతే మా పరిస్థితి ఏమిటి? ఆ సుధాకర్ పరిస్థితి ఏమిటి? ఆయన ఆత్మహత్య చేసుకుని తప్ప వేరే ఖచ్చితం లేదు. ఆయన ఏమన్నాడు? మూతికి మాస్క్ లేదన్నాడు, గ్లౌజులు లేవన్నాడు. ఇప్పుడు డాక్టర్ని కూడా మాట్లాడడానికి అని చెప్పి సస్పెండ్ ఏమిటి? ఎక్కడ న్యాయమయ్యా? అసలు భారతదేశంలో ఉన్నాం, అరణ్యంలో ఉన్నామా? అసలు దళితులు రాష్ట్రంలో ఉన్నారనుకుంటా లేరనుకుంటున్నారా? ఇక్కడ నుండి ఏమైనా ఇలా జరిగితే మొత్తం తీవ్రమైన పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ మన హైకోర్టు జడ్జి గారు వెంటనే ఆ స్థలానికి పోయి హాస్పిటల్కి పోయి పరిశీలిస్తే తన ఉళ్ళంతా కూడా దెబ్బలే, కట్లతో తాళ్ళతో కట్టిన దెబ్బలు ఉన్నాయి, లాఠీతో కొట్టిన దెబ్బలు ఉన్నాయి. దాని మీద ఆయన కళ్ళారు చూసి ఆయన కంటి తడి పెట్టాడు. ఇంత దారుణం ఏంటని, ఏమిటి న్యాయ వ్యవస్థ ఇంత దారుణం తప్ప అని చెప్పేసి ఆయన మీద చర్యలు తీసుకోపోని ఆయన చర్యలు తీసుకోని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిత జరిగింది. తర్వాత ఏ పోలీసులు అయితే ఆయన చేతులు కట్టారో ఆ పోలీసు ఇమ్మీడియట్గా ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలా, అట్రాసిటీ కేసు కింద బుక్ చేయాలా, రిజిస్ట్రేషన్ బుక్ చేయాలా? మరి లేనట్లయితే తెలంగాణ ఆంధ్రాలో వచ్చే రోజుల్లో దళితుల సత్తా ఏంటో మేము చూపిస్తాం. మేమేంటో వాళ్ళ ఏంటో మేము సత్తా నిరూపించగలుగుతాం. దళితుల మీద ఇక్కడ నుండి ఏ ఒక్క ఉద్యోగ పైన అన్యాయం జరిగిన మేము సహించుకోము కాబడతాం.